రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు మంత్రి స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు. రైతులంటే కేసీఆర్ కు మక్కువ అని తెలిపారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ 10,000 రూపాయలు అందిస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. రైతుల గురించి బీజేపీ మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వలించినట్లేనని, నల్ల చట్టాలు తెచ్చి 800 మంది రైతులు ఉసిరు తీసింది. హరీష్ రావు బీజేపీపై మండిపడ్డారు. కేంద్రం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులు తెచ్చిందని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ప్రతి గింజ కొంటామని తేల్చి చెప్పారని, రైతులకు కేసీఆర్ ఓదారిస్తే బీజేపీ వంకర మాటలు మాట్లాడుతుందని కూడా ఎద్దేవా చేశారు. మంది రైతులకు 23 డిసిఎంలలో వచ్చినటువంటి మెగా స్ప్రింక్లర్ మేళాను మనం చేసుకోవడం చాలా సంతోషంగా. మనకి అన్నట్టు ఒక సిద్దిపేట నియోజకవర్గంలోనే 4,367 స్ప్రింక్లర్ సెట్లు మరి ఇవ్వడం జరిగింది. 4,367 స్ప్రింక్లర్ ఇవాళ 763 మంది ఇట్లా ఉన్నాం. మళ్ళా రామలక్ష్మి ఏమంటుందంటే 4,367 ఇచ్చినాం, ఇవాళ 763 ఇస్తున్నాం, ఇంకా 2,000 అప్లికేషన్లు లైన్ లో ఉన్నాయి సార్, ఎట్లా సార్ పైసలు కావాలంటే. అంటే 763 ఏళ్ళు కూడా ఇంకా 2,000 దరఖాస్తులు రైతుల పెండింగ్ లో ఉన్నాయి, వాటి కూడా ఎక్కడ చేసి బడ్జెట్ ఇప్పియండి అని చెప్పి రామలక్ష్మి గారు నన్ను అడుగుతా ఉన్నారు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు అంటే రైతు బిడ్డ, ఆయన రైతు కోసం ఏదైనా చేసే నాయకుడు మన కేసీఆర్. మనం మనం చూసినాం వడగళ్ళ వాన పడితే ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఖమ్మంలో, వరంగల్లో, కరీంనగర్ లో రైతులను పరామర్శించి ఆయన